అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బాబు గారు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది. దాని ఇంతవరకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు. ఇక్కడ బస్సులో ఇంతమంది మహిళలు ఉన్నారు. అందరూ టికెట్లు కొన్నారు. ప్రయాణం చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది. ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేసుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు? ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే. మహిళలందరికీ మీరు ఉచిత బస్సు గనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, అంటే నెలకు 300 కోట్లు. మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు, వేయించుకున్నారు, మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు. మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా? సూపర్ సిక్స్ లో భాగంగా మీరు ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే. వాటిలో తల్లికి వందనం, మహాశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఈ 4 కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే. ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఈ ఉచిత బస్సు ఇస్తుంది. బస్సులో ప్రయాణించేది ఎక్కువ శాతం మహిళలైతే ఉచిత బస్సు మీరు ఇస్తే ఎక్కువ శాతం మహిళలే ప్రయాణిస్తారు. ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తే భద్రత కూడా ఉంటుంది. చిన్న బిడ్డలు ఎంతో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఇస్ గోయింగ్ టు మేక్ సెన్స్. చంద్రబాబు గారికి చెప్తున్నాం, మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది. ఫ్రీ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు. ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ అండ్ ఫ్రీ అన్నారు. దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు, ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు. ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆసరానో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఎందుకు ముందడుగు వేయటం లేదు? ఇక మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఎంతమంది అసలు చిన్న బిడ్డలు 6 దగ్గర నుంచి 8 సంవత్సరాలు 13 సంవత్సరాల బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఒక్క నెలలోనే జరిగాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మద్యం ధరను కూడా తగ్గించేశారట. వాటర్ రేట్ లాగా 99 రూపీస్. ఏమిటండి అని అడుగుతున్నాం. మద్యం రేట్లను ఇలా తగ్గిస్తే మరి మద్యం అమ్మకాలు పెరుగుతాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డ్రగ్స్ అవైలబుల్ గా ఉంటే, గంజాయి లాంటి అవైలబుల్ గా ఉంటే ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మళ్ళీ పెరుగుతాయి. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఫ్రీ బస్సు చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.